राष्ट्र में भारी वरदल केवल राष्ट्र सरकार निर्लक्ष्यमेन कांग्रेस लीडर राष्ट्र में एक्क भू कब्जा वरदल मुंप बाधि आधिकारा स्पंद मंपड़ ఓఆర్ఆర్ టోల్గేట్ టెండర్లపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిటిషన్ను విచారించింది హైకోర్టు. ఆర్టీఏ ఉన్నది ఎందుకని ప్రతిపక్షాలకు డీటెయల్స్ ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వివరాలు కావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆర్టీఏని కోరారు. ఆర్టీఏ సమాధానం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు రేవంత్ రెడ్డి. పిటిషన్ను విచారించిన కోర్టు ఒక ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో రేవంత్ రెడ్డి అడిగిన వివరాలన్నీ ఇవ్వాలంది హైకోర్టు. తదుపరి విచారణను ఆగస్టు 4 వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాలనను మర్చిపోయిందని విమర్శించారు సీఎల్పి నేత బట్టి విక్రమార్క. అధికార యంత్రాంగాన్ని బీఆర్ఎస్ అవసరాలకు కాకుండా ప్రజల కోసం వినియోగించాలన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో నష్టపోయిన వారిని గుర్తించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మున్నేరు ముంపు గురైన ప్రాంతాలను పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు. హైదరాబాద్ లో ముంపు ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలని బల్దియా కమిషనర్ను కోరితే స్పందించకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్. పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నా జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం సిగ్గుచేటన్నారు లీడర్లు. సముద్రాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనన్నారు కాంగ్రెస్ లీడర్లు. వరద బాధితుల్ని ఆదుకోవాలని జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించారు కాంగ్రెస్ లీడర్లు. ఈ నగరంలో పది రోజులు జరుగుతున్నటువంటి సంఘటన అన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పరిశీలన తక్షణమే 15,000 రూపాయలకు వాళ్ళకి ఎస్క్రేస్ ఇవ్వాలి, వాళ్ళకు ఎఫెక్టెడ్ వారికి ఇవ్వాలని మేమందరూ డిమాండ్ చేయడం. ఈ వర్షంలో రోజువారీ కూలీలు గాని కూలికెళ్లే వాళ్ళు గాని పేద ప్రజలకు అందుబాటులో ఏమీ లేని వాళ్ళకి ఆదుకొని వాళ్ళకు కూడా 15,000 అందించాలని డిమాండ్ చేయడం జరిగింది. వరదల్లో జనం ఇబ్బందులు పడుతుంటే సర్కారు పట్టించుకోవట్లేదని విమర్శించారు మల్లు రవి. బీఆర్ఎస్ లీడర్లు కనీసం వరద ప్రాంతాల్లో తిరగడం లేదన్నారు. కనీసం పునరావాస కేంద్రాలు కూడా పెట్టలేదని విమర్శించారు. ఒక చెరువులాగా కాలనీలన్నీ నీళ్లతో నిండిపోయినాయి. ఎందుకు జరుగుతుందంటే సరైన డ్రైనేజ్ సిస్టమ్, రైన్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మామూలు డ్రైనేజ్ సిస్టమ్ లేదు. దీని మీద అసలు ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి.